పేదోడి కడుపు నింపడం కోసం ఉన్నోడి కడుపు కొట్టాలా? ఇప్పుడు ఇదే ఒక ప్రశ్న. అదే నేపథ్యంలో సంక్షేమం కోసం మధ్యతరగతి ప్రజలని బలి చేస్తున్నారు. ఇప్పటికే లాస్ట్ ఇయర్ చూసుకుంటే ట్రూ అప్ ఛార్జీల పేరుతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీల బాధుడు, ఆ తర్వాతే బాధుడే బాధుడు అంటూ తెలుగుదేశం పార్టీ చేసిన యాజిటేషన్లో దాన్ని బాగా హైలైట్ చేశారు. అప్పుడు మళ్ళీ ఇప్పుడు తాజాగా ఏసీడీ అనే ఛార్జ్ పేరుతో మరొక బాధుడు. అసలు ఎటు నుంచి ఎటు వెళ్తోంది ఇది? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ ఏసీడీ ఛార్జీల బాధుడు ఇప్పుడే ఉందా, గతంలో కూడా ఉంది, కాకపోతే అంతగా జనాలకి తెలియలేదు, ఇప్పుడు అది భారీ బాధుడిగా మారిపోయిందా, ఇది ఎంతవరకు వెళ్తుంది, ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నిజంగా చంద్రబాబు గారు బాధుడే బాధుడు అనేది అప్పుడు బాగా హైలైట్ చేశారు బయట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది, కానీ ఇప్పుడు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు బాధుడు దానికన్నా దారుణంగా ఉందేమో అనిపిస్తుంది. ఇస్తే ప్రభుత్వాలు గద్దె దిగేటప్పుడు గద్దె ఎక్కేటప్పుడు స్టేట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. కాంగ్రెస్ టైంలో విచ్చలవిడిగా ప్రభుత్వం నడిచింది, మేము వచ్చాక సక్రమంగా చేస్తాం, విద్యుత్ వ్యవస్థలు అన్నీ మారుస్తామని చెప్పింది చంద్రబాబు. తను వచ్చి ట్రూ అప్ ఛార్జీల పేరుతో ఇప్పుడు వీళ్ళేంటి పేర్లేమో తమవి పెట్టుకుంటారు, జనం చేత కట్టిస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజున ఏది దళితులకి పేదలకి 100 యూనిట్ల ఫ్రీ, విద్యుత్ ఫ్రీ, అట్లాగే ఉచిత విద్యుత్ ఇస్తున్నారు రైతులకి. ఇది ఏం చేయాలా, ప్రభుత్వం పన్నుల రూపంలో వచ్చిన డబ్బుల నుంచి దాన్ని భరిస్తే ఒక అర్థం ఉంటుంది, అట్లా చేయట్లా. వీళ్ళు ఏం చేస్తున్నారు, విద్యుత్ శాఖ దగ్గర అప్పులు తీసుకోమని చెప్పారు ఇన్నేళ్ళు, వీళ్ళు అప్పులు తీసుకున్నారు, ఈ అప్పులు పేరుకుపోయినాయి 26,000 కోట్లు 27,000 కోట్లు అయినాయి. ఇదివరకటి రోజుల్లో ఏంటి, గవర్నమెంట్ విద్యుత్ సంస్థలు బతిన్లు ఆడుతూ ఉంటే ఎత్తాన్లు ఎత్తాన్లు అడిగిపోతావా అంటారు, అక్కడ అధికారి ఆళ్లే కాబట్టి నడిచిపోయింది. దాంతో అప్పులు పుట్టక అవతల ఉన్నటువంటి బొగ్గు కంపెనీల వాళ్ళు బొగ్గులు ఇవ్వక కరెంట్ ఆగిపోయేది వస్తే ఇదంతా వాడి కొట్టరా వీడి కొట్టరా, లేకపోతే కనుక ఎక్కువ వాడుతున్నారు, ఇట్లాగ ఉపన్యాసాలు ఇచ్చి మళ్ళీ సరిచేస్తున్నావు అనేవాళ్ళు. ఇప్పుడు ఆ సొల్లు ఉపన్యాసాలకు కుదరదు. ఇదివరకంటే 6 గంటలు 8 గంటలు కరెంటు కోతలు ఉంటాయి. అది ఆ రోజుల్లో ఏంటి, కరెంటు కోతలకి ఈ బొగ్గు లేకపోవడం కారణం అని చెప్పకుండా తప్పించుకునేవాడు. ఇప్పుడు అట్లా అనడానికి లేదు, ఎందుకంటే నువ్వు భారతదేశంలో ఏ మూల నుంచి అయినా సరే సప్లై సిస్టమ్ సెట్ చేశారు కాబట్టి కరెంట్ అనేది, అయితే వాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా డబ్బులు పే చేయాలి. వీళ్ళు ఏంటి, ప్రొడక్షన్ పెంచుకోవాలి. ఈ ప్రొడక్షన్ ఏదో సోలారు విండ్ పవర్ ఇవన్నీ అనే కంపెనీలని పిలిచారు. కానీ అప్పట్లో చంద్రబాబు ఉన్న 5 ఏళ్లలో చిట్ట చివరిలో ఓకే అని ప్రొడక్షన్ ఏమైనా పెరిగిందా, నథింగ్. ఉన్న థర్మల్ పవర్ ప్లాంట్స్ని మ్యాక్సిమం ఈ పొల్యూషన్ కారణాల మీద తగ్గించుకుంటూ వచ్చారు. ఇంకోటి థర్మల్ పవర్లో వచ్చేటప్పటికి 7.5-8 రూపాయలు, ఇప్పుడు 10 రూపాయలు 11 రూపాయలు కూడా అవుతుంది ప్రొడక్షన్ కాస్ట్, ఎందుకని బొగ్గు రావట్లేదు కాబట్టి సప్లై. ఇప్పుడు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలా, మామూలు ఇక్కడ బొగ్గు అయితే అంత కాస్ట్లీ ఉండదు, అంటే అంత క్వాలిటీ ఉండదు. సింగరేణి బొగ్గుకి 3 ఇంతల క్వాలిటీ, ఆస్ట్రేలియా బొగ్గు కానీ అది ఉంటుంది. మనం రాక్షస బొగ్గు మామూలు బొగ్గు అని పిలుస్తారు ఇదివరకు, వాటిట్లో ఉన్న తేడా. మామూలు బొగ్గు ఏంటంటే బ్రాయిలర్లు వేసుకోవడానికి మన ఇదివరకు బొగ్గులు పొయ్యిలు పెట్టుకునే వాళ్ళం, వాటికి పనికి వచ్చేటువంటిది. అదే రాక్షస బొగ్గు కూడా కొనేవాళ్ళం మేము చిన్నప్పుడు బొగ్గులు, అది రాక్షస బొగ్గు వచ్చేటప్పటికి ఎంత ఉండేది, స్ట్రాంగ్ ఉండేది, 2 బొగ్గులు వేస్తే అన్నము కూర అన్ని ఉడికి. రైల్వేలో వాడేవారు, తర్వాత కాలంలో రైల్వే వాళ్ళు దాన్నే వాడతాం బిగిన్ చేశారు. మేము మా చిన్నప్పుడు అవి తెలుసు, మాకు ఈ బొగ్గు తెలుసు ఆ బొగ్గు తెలుసు, ఎందుకంటే మా ఇంట్లో బొగ్గులు పోయి ఉండేది, దానికి అట్లాగే తీసేవాళ్ళం. బొగ్గులు పోయిన తర్వాత కిరసనాయిలు పోయి కొనడం చాలా గ్రేట్, కిరసనాయిలు పోయిన తర్వాత గ్యాస్ పోయి కొనడం చాలా గ్రేట్. ఇవాళ గ్యాస్ పోయి నార్మల్ అయిపోయాక ఈ బొగ్గులు గురించి ఇవాళ ఉన్న పిల్లలకి అసలు బొగ్గులు అంటే ఎట్టుందో తెలుసో తెలియదు, నాకు డౌటే తెలియదు అసలు. దాన్ని ఏమైనా బొగ్గిస్తే బొమ్మ గీసుకోవడానికి అనుకుంటున్నాను, ఎంటి ముందు ముగ్గులు వేయడానికి అట్లాంటిది. ఇక్కడ ఈ బొగ్గు అనేటువంటిది ఇక్కడ లేదు, దొరకదు, దాంతో కాస్ట్ ఎక్కువైపోయింది. ఇంకోటి మైనింగ్ కాస్ట్ పెరిగిపోయింది, జీతాలు పెరిగిపోయాయి, దాంతో ఇక్కడ ప్రొడక్షన్ కాస్ట్ కూడా పెరిగిపోయింది. బొగ్గు ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది, బొగ్గు ఆధారిత విద్యుత్ కాస్ట్ కూడా. దానికని ఏం చేస్తున్నారు, ఆల్టర్నేటివ్ వచ్చేటప్పటికి ఒకటి జల విద్యుత్, ఇంకోటి సోలారు విండ్ పవర్. ఈ ఆరంభం జరిగినాయి అంతే, ఇంకా రావాలి. ఇప్పుడు మొన్న రిలయన్స్ ఒకటి చెప్పింది గగన విద్యుత్, అదే తన పేరేంటి, అదానీ వాళ్ళు, అదానీ వాళ్ళది విండ్ పవర్ అయినా లేకపోతే సోలార్ పవర్ అయినా ఇవన్నీ కూడా అవి ఇంకా లైన్లోకి రావాలి. ఇప్పుడు ఏమవుతుంది, విపరీతమైనటువంటి కాస్ట్ పడుతుంది. సాధారణంగా ఒక ప్రభుత్వాలకి కొంత రెస్పాన్సిబిలిటీ అని ఉండాలా, సరైన మానిటరింగ్ సిస్టమ్ అయినా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 3-4 ఇయర్స్ నుండి లెక్క తీసుకుని ఇప్పుడు ఎలా ఉంటుంది కరెంటుది, ఎస్టిమేటెడ్ ప్లాన్స్ అంటారు. ఇది వేయడానికి లక్షలకు లక్షల జీతాలు, మీకు తెలుసో తెలియదో, మామూలు ప్రభుత్వ ఉద్యోగి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కంటే కూడా విద్యుత్ శాఖల జీతాలు ఎక్కువ వీళ్ళందరికంటే కూడా.
ఎట్లాగంటే ఒకప్పుడు వీళ్ళకి వాళ్ళకి మధ్యన వేరియేషన్ చాలా ఎక్కువ ఉండేది, విద్యుత్ ఉద్యోగులకి తక్కువ. దీన్ని 90లలోనూ ఏమో ఒక ఫార్ములా పెట్టారు వీళ్ళను కూడా మిగతా వాళ్ళతో సమానం చేయడానికి అనేసి. ఈ డివిజన్ అప్పుడు దానికి ఒక సిస్టమ్ పెట్టుకొచ్చారు. ఏమని అంటే జీతాలు 4 ఇయర్స్ ఒకసారి పెంచుతారు కదా, ఈ మన ఇది వేస్తారు కదా పే రివిజన్ వేసినప్పుడు, అది అమలు చేసేటప్పుడు ఒక ఇంక్రిమెంట్ వేయాలి వీళ్ళకి అదనంగా. అట్లాగా మిగతా వాళ్ళతో సమానంగా వచ్చేదాకా ఇంక్రిమెంట్స్ ఒక్కొక్క ట్రిప్ ఒక్కొక్కటని చేశారు. ఇది ఏమైపోయింది, 2006లోనో 2010లోనో పూర్తి అయిపోయింది, 2004లోను అయిపోతే అప్పటితో ఆగిపోవాలి కదా. కానీ ఈ సైలెంట్గా అక్కడ ఎవడు అడిగేవాడు లేడు, అంతకుముందు ఎప్పుడో కదా చేసేసింది, తర్వాత గవర్నమెంట్ మారిపోయినాయి కదా, ఎవరికి తెలియదు కదా ఈ సిస్టమ్ ఉంది కాబట్టి. వీళ్ళు ప్రతి ఏడాది కూడా ప్రతి పిఆర్సీతో పాటు పెంచుకుంటూ పోయారు. దాని ఇంపాక్ట్ ఏమైందంటే ఇవాళ 3 లక్షల జీతాలు, 3.5 లక్షలు, 5 లక్షల జీతాలు వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు చివరి రోజున రిటైర్ అయితే ఈ అమౌంట్ రేంజ్ లో వాళ్ళు రిటైర్ అయిన తర్వాత పెన్షన్ రూపంలో 1.5 లక్షలు ఇవ్వాలి నెలకి, నెలకు 1.5-2 లక్షలు పెన్షన్కి ఇవ్వాల్సి వస్తాడు. ఐఏఎస్లు కూడా అంట ఆ స్థాయిలో ఉంది. ఇవన్నీ ఏమైపోయినాయి, భారం అయిపోయినాయి విద్యుత్ శాఖకి. నెంబర్ 1 ఇది ఒక భారం పడింది. రెండవది వచ్చేటప్పటికి ప్రభుత్వాల సబ్సిడీ భారం దాని మీద పడింది. అవేమి ఇవ్వట్ల ప్రభుత్వాలు ఇవ్వకుండా బ్యాంకులో తీసుకోమంది, ఆ బ్యాంకులో వడ్డీలకు వడ్డీలు పడిపోయినాయి అయిపోయాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, ఈ డబ్బులన్నీ మీరు కట్టేసేయండి, సర్టన్ టైం ఇచ్చింది, ఆ లోపుగా ఒక వెసులుబాటు ఇచ్చింది. ఆ డబ్బులు ఏడాదికి ఎంతని ప్రభుత్వం దగ్గర లాక్కునేటట్టు అది కట్టేసి, ఎందుకంటే తర్వాత మొదట్లో ప్రభుత్వ విద్యుత్ సంస్థలు ఉండే, తర్వాత ప్రైవేట్ విద్యుత్ సంస్థలను అలౌ చేశారు, విదేశీ పెట్టుబడులను అలౌ చేశారు. విదేశీ పెట్టుబడులు ఏంటి, ఈ లెక్కలు వేసుకుని వస్తాడు ఇంత లాభం వస్తాయి, తీరా చూస్తే వీళ్ళని డబ్బులు కట్టట్లే వాళ్ళకి, డబ్బులు కట్టకపోతే నేను మూసేసుకుంటాను అంటున్నాడు, నా డబ్బులు నాకు ఇచ్చే అంటున్నాడు. దాంతో విదేశీ పెట్టుబడులు రావడం మానేస్తున్నాయి. అందుకని స్ట్రీమ్ లైన్ చేసింది. ఈ స్ట్రీమ్ లైన్ లో ఏంటి, ఇప్పటిదాకా ఉన్న పంట ఇన్ని రోజుల్లోపు తీర్చేయాలా, అప్పుడు గొడవ అయింది అదే, మేము అంత తీర్చలేము అని గొడవ చేస్తే దాన్ని 5 దశలకు 6 ఆరేళ్ళు ఏడాదికి ఎంతని వసూలు చేసుకుంటది కేంద్రం, అది కట్టేసి దానికి తోడు నువ్వు ఎప్పుడైనా ఈ ఎక్స్ట్రా కరెంటు వాడితే ఆ డబ్బులు ఎప్పటికప్పుడు 45 రోజుల్లోపు నువ్వు చెల్లిస్తేనే నీకు మళ్ళీ పవర్ ఇస్తాం. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రీపెయిడ్ టైప్, పోస్ట్ పెయిడా ప్రీపెయిడా తేల్చుకో. పోస్ట్ పెయిడ్ అయితే గనక 45 రోజులు ఇస్తా, ప్రీపెయిడ్ చేస్తావా నీకు వెసులుబాటు ఉంటుంది అని చెప్పి. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి, ఇప్పుడు ఇళ్ళకి కూడా ప్రీపెయిడ్ పెడతామంటున్నారు, అది అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, నిదానంగా మనల్ని బ్రిటన్ అమెరికా టైప్ లోకి తీసుకుపోతున్నారు. ఆయా దేశాల పాలసీలు ఎట్లా ఉంటుంది, ఇప్పుడు మన బ్రిటన్ లో పెద్ద రచ్చ నడుస్తుంది కరెంటు ఛార్జీల విషయంలోనే. కరెంటు మానేశారు, ఏసీలు ఆపేసుకున్నారు, కరెంటు పొయ్యిలు ఆపేసుకున్నారు, చలికాలంలో కూడా కరెంట్ హీటర్లు ఆపేసుకున్నారు. ఎందుకయ్యా అంటే ప్రైవేట్ సంస్థల చేతిలోకి వెళ్ళిపోయింది అక్కడ పవర్. వెళ్ళిపోయాక ఏమైంది, ప్రైవేట్ సంస్థ లాభం లేకుండా ఎందుకు అమ్ముతాడు, ప్లస్ ప్రొడక్షన్ కాస్ట్ పెరిగినప్పుడు ఆడెందుకు భరిస్తాడు. దాని మూలంగా ఏమైంది, మన ఇండియన్ కరెన్సీలో 35 రూపాయలు 40 రూపాయలు యూనిట్ అయింది. ఆ రేంజ్ లో భరించలేక వాళ్ళకి, వాళ్ళకి వస్తున్న జీతాలు ఏమో తగ్గిపోయినాయి, ఇద్దరిలో ఒకళ్ళకి ఉద్యోగాలు పోయినాయి ఈ రెసిషన్ మూలంగా. దీంతో బ్రిటన్ లో ఉద్యమాలు జరిగినాయి, కరెంటు ఉద్యమాలు పెద్ద ఎత్తున జరిగినాయి. ఇక్కడ భవిష్యత్తులో అట్లా జరగబోతుంది. ఎట్లాగా, ఇప్పుడు ఈ ప్రైవేట్ కంపెనీలు పెట్టారు, ప్రైవేట్ కంపెనీలు వాళ్ళు ఏం చేస్తున్నారు, నా డబ్బులు నాకు ఇచ్చేయమంటున్నారు, ఇచ్చేయాలి. ఇక్కడ దీన్ని కవర్ చేయడానికి ఏం చేస్తుంది ఇప్పుడు కొత్త సిస్టము ప్రభుత్వము, ఇది చెయ్యాలి అంటే నువ్వు ఇది ఆపేయాలి, రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ అన్న ఆపేయాలి. ఇప్పుడు 11.5-12 వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం భరిస్తుంది, ఇదన్నే కాదు ఇంతకుముందు చంద్రబాబు 100 యూనిట్లు 200 యూనిట్లకు ఉచితం ఉంది దళితులకి పేదలకి. నెంబర్ 1. రెండవది రైతులకు ఉచిత విద్యుత్, రైతులకు ఉచిత విద్యుత్ ద్వారా 8.5 వేల కోట్లు, ఈ పేదలకు ఉచిత విద్యుత్ ద్వారా 2.5 వేల కోట్లు ఏడాదికి అవుతుంది. ఇది ఇదివరకేంటి, ఆ 10 వేల కోట్ల రూపాయలు తర్వాత మీరు అప్పు తీసుకొని తర్వాత చూసుకుందాం అంటే అప్పుడు ఒక 1000 అప్పుడు ఒక 2000 అట్ట సర్దేవాళ్ళు, ఇప్పుడు అట్ట కుదరదు, మొత్తం చేయాలి. దీంట్లో ఏం చేస్తున్నారు ఇప్పుడు కొత్త తెలివితేటలు, మీరు చెప్పిన ఏసీడి ఛార్జెస్ అంటేనంట అది డిపాజిట్ అంట, మన పేరున మనం ఆల్రెడీ ఫస్ట్ మీటర్ తీసుకునేటప్పుడే డిపాజిట్ కడతాం. ఇప్పుడు అలా కాకుండా ఏడాది మొత్తంలో మనం ఎంత కరెంటు వాడతామో దాన్ని సగటుని చేస్తారు, చేసేసి ఆ మొత్తాన్ని కలిపి ఒక నెల లెక్క సగటు చేసి దాని కింద డబ్బులు కట్టించుకుంటారట. పోనీ ఇది ఏమన్నా నెక్స్ట్ మంత్ బిల్లుల్లో కట్ చేస్తారా, కాదంట, మనం దానం చేసినట్టు వాళ్ళకి, డిపాజిట్ చేసినట్టు.
అయితే దీని మీద ఒకళ్ళు చెప్తుంది, మరి ఇంకా క్లారిటీ రాలేదు నాకైతే. వెనక్కి అయితే రాదు, వెనక్కి రాదు, కానీ 6% వడ్డీ ఏడాదికి జమ చేస్తారని ఒకళ్ళు చెప్తున్నారు. అంటే ఈ మనం 10,000 మన దగ్గర తీసుకుంటే 6% వడ్డీ చెప్పిన ఏడాదికి అనేది, అది ఎంతవరకు నిజమో కూడా తెలియదు. కొంతమంది చెప్పిన అధికారులకు వాళ్ళకి ఎంతవరకు నిజమో కూడా తెలియదు. బేసిక్గా ప్రభుత్వాలు చేస్తున్న ఇదేంటంటే పేదవాళ్ళ డబ్బుల్ని పెద్దోళ్ళ దగ్గర నుంచి, పెద్దోళ్ళు కాదు మధ్యతరగతి దోచిపెట్టి వాళ్ళకి ఇస్తున్నారు. పేరేమో జగన్ అన్నలు, చంద్రన్నలు, చచ్చేదేమో మీరు నేను కట్టుకునేది. అదే కదా. కానీ కన్జంప్షన్ డిపాజిట్ అంటే అది వాళ్ళ జీతాల కోసమో లేదంటే విద్యుత్ రంగం లాస్లో ఉంటేనో అది మధ్యతరగతితోడు భరించాల్సిన పరిస్థితి. ఈ ట్రూ అప్ ఛార్జీలు కానీ అడిషనల్ గా మనకి వేసే ఛార్జీలు బిల్లులు కాకుండా ట్రూ అప్ ఛార్జీలు వేరు మళ్ళీ. ట్రూ అప్ ఛార్జీలు ఏంటంటే ఇప్పుడు ప్రొడక్షన్ కాస్ట్ పెరిగినందువల్ల అయ్యే అమౌంట్ ఎప్పటికప్పుడు మన దగ్గర నుంచి ఏడాది లెక్కేసి ఆ ఏడాది దాన్ని ఇట్లాగా వసూలు చేస్తారు. దానికి ఇష్యూ అంటే ఏడాదిలో ఒక బాధ్యత అది ఖచ్చితంగా ఉంటుంది. అది కాకుండా ఇది డిపాజిట్ అట, అంటే భవిష్యత్తు అవసరాలు రీచే అనేకంటే కూడా ఓ బల్క్ అమౌంట్ ను పోగేసుకు పెట్టుకోవడం, అదే కార్పస్ ఫండ్ లాగా తీసుకున్నది. మరి గవర్నమెంట్ తీసేసుకుంటుందేమో ఆ డబ్బులు. ఏం మరి అదే గవర్నమెంట్ ఏమన్నా దాని పర్పస్ కి సంక్షేమ పథకాలకి ఏమన్నా మళ్ళీ చేసుకుంటుందేమో. లేదా పోనీ ఎలక్ట్రిసిటీకి మార్చేటట్టయితే, అయ్యా మీరు 10,000 రూపాయలు కడితే ఎవరినైనా అడుగు జనాల్ని, అయ్యా మీరు డిపాజిట్ చేయండి, చేస్తే మీకు ప్రతి నెల బిల్లులో కట్ చేస్తాం అన్నాడు అనుకోండి, నేనే ఇస్తా. దాని డిపాజిట్ అనగా డొనేషన్ అన్న అదే, అంటే ఏడాది ఫీజు ముందు కట్టినట్టు. నువ్వు 10,000 కట్టు, 5,000 కట్టే, నువ్వు ఎంత కడితే అంత అది 12 వాటాల కింద చేసి నేను నీకు కడతాను. దానికి గాను నీకు ఒక 1 రూపాయి కరెంట్ ఛార్జ్ తగ్గిస్తాను అన్నాడు అనుకోండి, మధ్యతరగతి వాళ్ళు అందరు కడతారు. ఏ మధ్యతరగతి వాళ్ళు కంపల్సరీ కట్టేస్తారు. ఇప్పుడు మనకు ఎక్కడ, ఎందుకంటే మనం ఫోన్ చూస్తాం, రిలయన్స్ చూడేది వరకు 999 రూపాయలు అని పెట్టాడు ఫస్ట్ లో 2,000, కానీ డిస్కౌంట్ మీద 999 రూపాయలు అని. దానికి అప్పుడు నేనేం చేశాను, 2 సంవత్సరాలు ఒకటిగా ఇది తీసుకుని నెక్స్ట్ ఇయర్ కూడా కొనేసి ఉంచుకున్నా. నెక్స్ట్ ఇయర్ వచ్చాడు 2,999 రూపాయలు, 2,000 అయింది. ఇప్పుడు 3,000 రూపాయలు, 3,900 అయింది. ఏడాదికి 1,000 రూపాయలు చెప్పుకుని పెంచుకుంటూ పోయాడు తెలివిగా. మనం అలవాటు చేసాడు 999, 1,000 రూపాయలు. 1,000 రూపాయలకి ఏడాది ఎలాంటి ఛార్జీ లేదు, ప్రతి నెల ప్రతిరోజు మనకి ఇది వచ్చేస్తుంది డేటా, ఫోన్ డేటా 2 GB వాడేసుకున్నాం, 2 MB వాడేసుకున్నాం ఏడాది అయిపోయాక, అది అలవాటు పడ్డాక రెండో ఏడాదికి వచ్చేటప్పటికి 2,900 చేశాడు, 3 ఏడాదికి 3,999 చేసి 3,000 చేశాడు, ఇప్పుడు 4,000 చేస్తాం. ఇట్లాగా అలవాటు చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు ఇట్లా కట్టించుకుంటాడు ఈ ఏడాది సగట్నని, రేపు ఏమంటాడు 20% అంటాడు, రేపు చంద్రబాబు వస్తే ఎల్లుని 30% అంటాడు ఇంకొకళ్ళు వస్తే. అంటే ఏంది ఇది, వాళ్ళు చేసే సంక్షేమాలకి మన దగ్గర చందా అన్నమాట. పేరు వాళ్ళది, డబ్బులు మనే. అంటే ఈ ఉచిత విద్యుత్, ఈ డబ్బులు మన దగ్గర నుంచి మింగుతున్నారు. అదే సంక్షేమం కదా, ఉచిత విద్యుత్ 8,000 కోట్ల రూపాయలు వాళ్ళది, 2,000 కోట్లు ఇలా 10,000 కోట్లు ఈ మన దగ్గర నుంచి ఏసీడి పేరుతో తీసుకుంటున్న డబ్బుల్ని అడుగు మళ్ళీ చేసుకుంటాం. కానీ ఇటువంటి బాధడు ఉన్నప్పుడు ఎటువంటి అనౌన్స్మెంట్ ఉండట్లేదు, ముందస్తుగా ఏం చెప్పట్లేదు. సడన్ గా బిల్లు వచ్చిన తర్వాత మనం చూస్తేనే తెలుస్తుంది, ఒక పథకం ఇస్తే రేపు బటన్ నొక్కుతాం, ఎల్లుండి పంచుతాం అంటారు కదా. ఈ వీటి విషయంలో ఎందుకు ముందు చెప్పట్లేదు? అదే కదా, తెలివిగా దోచుకోవడం అనేది. ఇంకోటి బిల్లు మీద కూడా ఉండదు, బిల్లు మీద ఉండదు, బిల్లు మీద మనం పే చేసిన టైంలో పే చేసేటప్పుడు అక్కడ వాళ్ళు నేను ఎట్లయితేనే తీసుకుంటాను ఇది కూడా ఉందంటాడు. అయితే ఇందులో తెలివిగా ఏం చేస్తున్నారు, దిగువ మధ్యతరగతి పేదవాళ్ళు జోలికి పోవట్టు. అదే కదా, మధ్యతరగతి ఎగువ మధ్యతరగతితో దోస్తున్నారు. అదే అంటే నువ్వు ఏసీలు వేసుకోవట్లేదా, అది వేసుకోవట్లేదు, ఇది వేసుకోవట్లేదా. ఏసీలు వేసుకోవడం వాడి పాపమైందా, అంటే ఏసీ వాడు వాడి కష్టార్జితంతో కొనుక్కున్నాడు, అది కొన్నందుకు వాడు పాపాత్ముడయ్యాడా. ఇప్పుడు ఏం చేయాలి, ఈ గవర్నమెంట్ వచ్చిందని పేదోడి ఇంట్లో ఏసీ కావాలి, పెద్దోడు మధ్యతరగతి ఇంట్లో ఏసీ పీకి బయటపడేసి ఫ్యాన్ వేసి తిరగాల. వీడేమో సంక్షేమ నెలకేమో 10,000, 25,000 రూపాయలు వేస్తాడు, వీళ్ళనేమో రోడ్డును 25,000, 30,000 అప్పులు పాలు చేస్తాడు. కానీ ఇప్పుడు పింఛన్లు అమ్మఒడులు తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఏసీలు లేవు. అదే అనేది ఇది వింత అనమాట, వితండవాదం. బేసిక్ గా ఏం కావాలి నీకు, నీకు కావాలంటే కనుక డబ్బులు డిపాజిట్ కావాలి, అడుగు నువ్వే అడుగు. ఇప్పుడు ఇంకొకటి, నీకు అది చేత కాదు ఇవ్వడం, ఏం చెయ్యి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రభుత్వం కలిపి ఆడుతున్న నాటకం, సోలార్ పవర్ పెట్టుకున్నాం అనుకోండి ఇంట్లో, సోలార్ పవర్ కి దానికి డబ్బులు మనమే కట్టుకుంటాం, గవర్నమెంట్ ఏం కడతది, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు ఒక ఇంటికి అవసరాన్ని బట్టి కట్టుకుంటాం. దానికి మీటర్ ఇవ్వమంటే 6 నెలలు 7 నెలలు ఏడిపిస్తున్నారు.
పైగా దాంట్లో మనం వాడుకోగా మిగిలిన కరెంటు డిపార్ట్మెంట్ తీసుకుంటుంది. ఇది 6 నెలలకు ఒకసారి డబ్బులు ఇస్తాడట. అది కూడా ఏంటి, ఆ సోలార్ తయారు చేసి పెట్టే వాడు ఉంటాడు కదా, వాడు ఒక యాప్ ఇస్తాడు రోజుకి ఎంత ప్రొడ్యూస్ అవుతుంది, తెలిసిపోతుంది అక్కడ యూనిట్లు తెలుస్తుంది, అమౌంట్ తెలుస్తుంది. కానీ ఆ అమౌంట్కి వీడు బిల్లో పంపించే అమౌంట్కి అసలు సంబంధం ఉండట్లా. ఈ అమౌంట్ 2000 ఉంది అనుకోండి, అంటే ఒక రోజుకి ఒక 200-300 రూపాయలు మన కరెంటు పోను మనకి మిగిలినట్టు ఉంటుంది. దీంట్లో యాప్ లో చూస్తే వాడుకున్నది మినహాయ్, అక్కడ చూస్తే 200-300 రూపాయలు మాక్సిమం 500 మిగిలినట్టు ఉంటుంది. ఇది ఎక్కడ ఎంతో అర్థం కాదు. యాప్ లోనేమో ఒక లెక్క ఉంటుంది, వీడు చూపెట్టేది ఒక లెక్క ఉంటుంది. మరి ఆ ప్రొడక్షన్ చేసిన విద్యుత్ అంతా ఎక్కడ పోతుంది, ఎక్కడికి పోతుందో తెలియదు. ఇట్లాగా చిత్ర విచిత్రాలు, అంటే అది డిపార్ట్మెంట్ దోస్తుందా, ప్రభుత్వం దోస్తుందా, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, ఇంకా ఎగువ మధ్యతరగతి తోటి ప్రాబ్లం లేదు. సోలార్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా ఎంకరేజ్ చేయట్లేదు అనేది, ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో అసలు యాక్చువల్గా నరేంద్ర మోడీ చెప్పింది సోలార్ లేసుకుంటే సబ్సిడీ ఇస్తామని. ఆ సబ్సిడీ రాని ప్రాంతాలు కూడా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్లో ఒక పాపాత్ముల కిందని జనాల్ని మార్చింది మనం ఉన్న ఈ ఏరియా. విజయవాడ గుంటూరులో సోలార్ సబ్సిడీ ఉండదట. అది ఏంటో అర్థం కాలేదు. రాజధాని ప్రాంతం అంట, ఇదేదో హైదరాబాద్ అయిపోయినట్టు. మరి హైదరాబాద్ లో ఉంది, అదే మరి హైదరాబాద్ లోనే ఉంది, హైదరాబాద్ లో సోలార్ తీసుకెళ్లి సబ్సిడీ ఉంది. మరి ఎవరిని చూసి తీసేసారు నాకు అది అర్థం కాదు ఇప్పటికీ. ఇది ఏమన్నా బాంబే అయిందా, కొన్ని బాంబేలో కూడా ఉందంట సబ్సిడీ, ఇక్కడ ఏందో అర్థం కాదు, తీసేసాడు అర్థం కాదు. రాజధాని ప్రాంతంలో సబ్సిడీ ఉండదు అంటే రేపు పొద్దున్న వైజాగ్ ఉండకూడదు, కర్నూలు ఉండకూడదు, ఇక్కడ ఉండకూడదు. మరి అసలు సబ్సిడీ ఇంకోటి, వైజాగ్ హైదరాబాద్ రాజధానే కదా, అదే ఇక్కడ ఎందుకు ముంబై ఉండకూడదు, హైదరాబాద్ ఉండకూడదు, ఎక్కడ ఉండకూడదు, మరి బెంగళూరు ఉండకూడదు. అది ఒక ఎత్తు. రెండవది, అరే ఎట్టా ఇల్లు ఎట్టా కట్టుకు తెచ్చాము, అదే కొనుక్కుని తెచ్చాము, కట్టుకు తెచ్చాము, అదేదో ఇప్పుడే వేయించుకుందాం అనుకుంటాడు ఎవడైనా సరే, అంతే కదా. వాడిని డిస్కరేజ్ చేస్తున్నారు. నేను 2012-13 సంవత్సరంలో హౌసింగ్ లోన్ కింద ఇల్లు తీసుకున్నప్పుడు సోలార్ కి అప్లికేషన్ పెడితే మీ సోలార్ అయితే 4-5 ఏళ్ళు పట్టుద్దండి, అప్పటిదాకా మీ కరెంట్ కనెక్షన్ ఉండదు, మీ ఇష్టం అన్నాడు. మరి ఏం చేయమంటారు, సోలార్ సిస్టమ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తో లింక్ చేశారు. అవును, దీంతో ఏమైపోయింది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కావాలని డిస్కరేజ్ చేస్తున్నారు. ఎందుకు, అందరూ సోలార్ వాడడం బిగిన్ చేసేస్తే వీళ్ళ కరెంటును వాడటం తగ్గించేస్తే నిదానంగా వాడకం తగ్గిపోయి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దెబ్బతినేస్తే ఆ తర్వాత ఉద్యోగాలు ఉపాధి ఉండవన్నటువంటి ఎన్నేళ్ల ముందు చూపేళ్ళది కార్మిక సంఘాల ముందు చూపు, 25 ఏళ్ల ముందు చూపుతో మనకి ఇక్కడ త్వర పెడుతున్నారు. కొన్నిళ్ళు ఏమైనా కరెంట్ చార్జీలు తగ్గిస్తున్నారా, విపరీతంగా బాధేస్తున్నారు. సోలార్ని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అనుసంధానం చేయడం వలన మహాతలనం. ఇంకోటి, మీరు వెళ్ళి సోలార్ అక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడారనుకోండి, సోలార్ది మాకు ఇంతే ఉందండి వాటా ఈ ఏడాది, కాబట్టి ఇంతకే ఇస్తాం మీటర్లు, ఇన్ని మీటర్లు ఉన్నాయి మా దగ్గర అంటే, వాటి దగ్గర సోలార్ మీటర్లు కూడా ఉండవట, కొన్ని మేమే కొనుక్కొస్తామయ్యా పెడతానన్నారు, అబ్బాబ్బే అవి పనికి రావండి మేమే, మళ్ళీ ఈ డబ్బులు మన దగ్గర. ఏ అసలు ఎలా తయారైందంటే డిపార్ట్మెంటు తలనొప్పి. ఆయన పాప పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి కుప్పంలో ఓట్ల గురించి తెలిసేమో కానీ దీని గురించి ఆయనకి అసలు నాలెడ్జ్ లేదు. ఎవరైనా అంతే, మంత్రులు అంటే వీళ్ళు పోనిట్టి గ్రౌండ్ లెవెల్ చెప్తారా, చచ్చినా చెప్పరు, వీళ్ళు చెప్పరు, వాళ్ళు కనుక్కోరు, వాళ్ళు ఎలా వరకు ప్రాబ్లం లేదు, వాళ్ళ కరెంటు గురించి ఎవడు అడిగేవాళ్ళు కాబట్టి హ్యాపీ, చచ్చేది జనం, వాళ్ళు కట్టుకుంటారు, ప్రాబ్లం లేదు. కానీ సంక్షేమ పథకాల కోసం మధ్యతరగతి ప్రజలు బలైపోతున్నారు, ఇంకా ముందు ముందు ఇంకా బలైపోవాలా. ఖచ్చితంగా సంక్షేమ పథకాలని తీసుకుంటున్న మధ్యతరగతి కూడా ఉన్నారు, ఉన్నారు, కానీ వాళ్ళ నెత్తిని కూడా ఇవ్వాలి. అవును, ఇప్పుడు ఇంకొక విచిత్రమైన పరిస్థితి వచ్చింది, ఏది పేద ఏది మధ్యతరగతి అనేది తేల్చుకోలేని పరిస్థితి. అది ఎలాంటి, ఇదివరకు లెక్క రేషన్ కార్డు 300 యూనిట్లు, అవును, కరెంట్ లెక్క వెయిట్ రేషన్ అనేది ఇప్పుడు 1,41,00,000 వచ్చేసి, కాబట్టి ఇక దాని ప్రకారం పేదలంటే కనుక నవ్వుకోవాలి. ఇప్పుడు ఏంటి ఈ కాన్సెప్ట్ ఎవరికి ఉంది, దీంట్లో వరకు ఉంది 300 యూనిట్లలో వాడితే అనేటువంటి వైట్ రేషన్ కార్డుకి వాళ్ళే అర్హులు. పేదలకు పేరుతో ఇచ్చినటువంటి తర్వాత వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇచ్చారు. నేను 94 సంవత్సరాల ఉద్యోగానికి వస్తే, మా నాన్న అంటే అప్పటికి 20 ఏళ్ళు నాకు, మా నాన్న 20 ఏళ్లలో మా ఇంట్లో మ్యాక్సిమం ఫ్యాన్ నుంచి కూలర్కి వెళ్ళాం, అది 850 రూపాయల కూలర్ చిన్నది అనమాట, అది ఆ 20 ఏళ్లలో మేము సాధించగలిగిన ఘనత. నేను 2014 నుండి ఉద్యోగం, 94 నుండి ఉద్యోగం ప్రారంభిస్తే ఫ్యాను
సీలింగ్ ఫ్యాను, ఫస్ట్ టేబుల్ ఫ్యాను, తర్వాత సీలింగ్ ఫ్యాను. ఇయే దాదాపుగా టీవీ 9 ఉన్నంత వరకు కూడా, జెమినీలో ఉన్నంత వరకు కూడా అంతే. జెమినీలో ఉన్నాక శాలరీ హైక్లు వచ్చినప్పుడు ఓ ఏసీ కొన్న, ఏసీ కొనడానికి భయపడింది కూడా ఏంటంటే ఛార్జీలు పడతాయండి. ఇప్పుడు పరిస్థితి ఏమవుతుంది నాకు ఏసీలకు సంబంధించినటువంటి దాంతో చూస్తే అప్పటి బిల్లుకి 3 అవుతుంది. ఇప్పుడు సరే నేను నా సంపాదన పరంగా నేను పెట్టుకున్నాను అనుకోవచ్చు, ఇన్నేళ్ళు పట్టింది నాకు, నేను చెప్పాలనుకుంది అది 40 పట్టింది, ఒక ఏసీ కొనడానికి 44 పట్టింది. నేను ఉద్యోగంలోకి వచ్చిన 25 తర్వాత ఏసీ కొన్నా, ఉద్యోగం ప్రారంభించిన 25 తర్వాత ఏసీ కొన్నా, అది కూడా నా స్వాధ్యతం. ఇవాళ చూస్తే నువ్వు ఉచితాలు ఇవ్వడం వల్ల ఫ్రిడ్జ్ ఏసీ కొనిపడేస్తున్నాయి, ఏం కష్టపడకుండా ఈజీగా వచ్చేస్తున్నాయి. టీవీ అన్ని ఎలక్ట్రిక్ ఏది పెద్ద టీవీలే కొనేస్తాయి. దీని వల్ల ఏమవుతుంది, కరెంటు 300 యూనిట్ దాటేస్తుంది. దాటగానే వీడు ఫస్ట్ నోటీస్ ఇస్తాడు, ఇవ్వగానే పేదోడు టీవీ చూడకూడదా, పేదోడు ఫ్రిడ్జ్ వేసుకోకూడదా, పేదోడు ఏసీ వేసుకోకూడదా, మళ్ళీ పనికి మాలో పని అసలు ఇల్లు ఇస్తారు. అవన్నీ వాడకి ఇంకా పేదరికం ఏంటి, మధ్యతరగతి అయి వాడుతున్నారని కదా బాగుంది, సంక్షేమం రాంది, మళ్ళీ అప్పుడు పేద ఎందుకంటావు నువ్వు, నెంబర్ 1. సరే అప్పుడు మార్చాలి అనుకున్నావు నువ్వు, అప్పుడు ఏం చేయాలా, వాళ్ళ సీలింగ్ పెంచు పేదరికం 400 యూనిట్లు అట్లాగే పెంచాలి. ఇప్పుడు ఏమవుతుంది, దీనికోసం దొంగ అనే కంటే కూడా ఒకే ఇంట్లో 2 మీటర్లు 3 మీటర్లు ఇప్పించుకోండి, అంటే అది దుర్వినియోగమే కదా. అంతేగా 2 మీటర్లు ఇప్పించుకుంటున్నారు, అక్కడ 290 ఇక్కడ 290 వాడుకోవచ్చు, మినిమం ఛార్జెస్ ఆ భారం ఎవరిని ఎత్తినేస్తున్నారు వాళ్ళకి. ఆ 300 లోపు వాళ్ళకి సబ్సిడీ రేట్ ఉంది కరెంటు, ఆ భారం ఎవడ మీద ఎత్తున్నారు, మనం నిజాయితీగా ఉందాలి అనుకున్న మధ్యతరగతోడిని ఎత్తినేస్తున్నారు. అంతే కదా, అవును, మధ్యతరగతోడు 300 యూనిట్లు అయితే ఏమైంది, ఏదైతే ఏమైంది లేని వాడు కట్టుకుంటాడు, వాడిని ఎత్తిని బతున్నాడు. ఏమనాలి, ఇది పథకాలను అయితే కంటిన్యూ చేస్తుంది తెలుగుదేశం పార్టీ అంటుంది వస్తే, సంక్షేమ పథకాలను ఈ బాధుడు కూడా కంటిన్యూ చేస్తారా, వాళ్ళు ఇందులో ఏమైనా ఎగ్జెంప్షన్ ఇస్తారా? ఇది తగ్గిస్తామనేది నోటి మాట, ఇంతకుముందు జగన్ చెప్పినట్టే మేము వస్తే కరెంట్ ఛార్జీలు తగ్గించాడా, ఇంకా పెంచారు వీళ్ళు వచ్చినా అంతే. ఎందుకంటే పోని ఇంకొంత అనౌన్స్మెంట్లు ఇస్తున్నారు కానీ తగ్గించే సీన్ లేదు. కరెక్ట్గా చెప్పమనండి, రేపు మేము వస్తే ఇదిగో 500 యూనిట్లోపు అందరికీ 3 రూపాయలకే యూనిట్ ఇస్తాం, లేదంటే 500 యూనిట్ వరకు ఒక స్లాబ్ చేసేసి, అదే 500 యూనిట్ల వరకు 3 రూపాయలకే ఇస్తాం ఒకటే స్లాబ్, ఇంకా 500 దాటితే 1000 యూనిట్ల వరకు 5 రూపాయలు తీసుకుంటాం, 1000 యూనిట్లు దాటితే మాత్రం 7 రూపాయలు తీసుకుంటాం అని చెప్తానండి. కానీ ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే మినిమం 3.5-4 రూపాయలు, మాక్సిమం 9.5 రూపాయలు. ఇప్పుడు యూనిట్లు పెరిగాయి, ఇక్కడ ఏమైపోతుంది, మధ్యతరగతి ఎత్తున ఎట్లాంటి భారం పడుతుంది, వీడు చచ్చి చెడి ఏ గవర్నమెంట్ దగ్గర బ్యాంకు లోన్లు తీసుకునినో హోప్ హౌసింగ్ లోన్స్ ఆఫీసులో తీసుకుని కొనుక్కుంటాడు, కట్టుకుంటాడు, చేస్తాడు. వీడికి ఎక్కడిస్తారు, ఇప్పుడు పేదోడికి అయితే కనుక నీకు సిమెంట్ రోడ్ల నుంచి అన్ని వాడే కట్టించేస్తాడు, కానీ వీడికి బోరుగా ఉంటుంది, ఆ ఏరియాకి వాటర్ సర్వీస్ వచ్చేటప్పటికి ఒక 5 ఏళ్ళు పడద్దు 10 ఏళ్ళు పడద్దు తెలియదు. దానికి తోడు ఆ ఇది ఉంటుంది, సిస్టమ్ అంతా కూడా అక్కడే పెట్టుకోవాలి వీడు, దానికి ఒక మోటార్ పెట్టుకోవాలి, ఈ మోటార్ ఆన్ అవ్వాలంటే దానికి కరెంట్ కావాలి, ఇంటికి కరెంట్ కావాలి, ఇవన్నీ కలిపితే మినిమం వచ్చేటప్పటికి ఒక అక్కడ ఊరి చివరిన అట్లాగా పెట్టాడు కదా, వెంచర్లో తీసుకున్నాడు కదా, చుట్టూ ఇళ్ళు అవుతాయి కదా, దానివల్ల గాలి ఆడదు, ఏ కూలరో పెట్టుకోవాలి, ఏసీ అన్న పెట్టుకోవాలా, ఏసీ పెట్టుకున్నాడు అనుకోండి, అది ఇది అయితే మినిమం 400 యూనిట్లు 450 యూనిట్లు అయిపోతున్నాయి మధ్యతరగతికి. ఇది మధ్యతరగతికి ఒక 35,000-30,000 జీతం సంపాదించే మధ్యతరగతికి అవుతున్న ఖర్చు ఇది. 400 యూనిట్లు అంటే ఏ రేంజ్ లో పడుతున్నది బిల్లు, దగ్గర దగ్గరగా 4-9 3,500-4,000 బిల్లు, 500 యూనిట్లు అంటే దగ్గర దగ్గరగా 5,000 రూపాయలు బిల్ అవుతుంది. అంటే మధ్యతరగతి దోచుకోవడమే తప్ప వాళ్ళ కోసం ఏ ప్రభుత్వం చేసేదే ఉండదేమో. వాడు బ్రతకడం అయితే గనక పేదోడి లెక్కని రికార్డులు రాయిపించుకోవాలి, రాయిపించుకుని కరెంట్ ఇట్ట 2-3 మీటర్లు వేయించుకోవాలి. కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆఫర్లు ఏమైనా పెడతారేమో, ముందుగా మధ్యతరగతి 1,00,000 రూపాయలు డిపాజిట్ చేసేస్తే ఇలాంటి ఏసీడీ లాంటి వాటికి మినహాయింపు ఇస్తాం, దానికి ఒక 6% వడ్డీ ఇస్తాం, ఇలాంటి పథకం ఇలాంటి ఏమైనా పెడతారేమో. లేదు, 1,00,000 ఇచ్చేయండి అంటే ముందు అంటారు, అంతే, దానికి ఏ వడ్డీలు ఉండవు, ఇచ్చేస్తే మీకు మళ్ళీ ధరలు పెంచని 5 ఏళ్ళు అంటాడు.
అదే ఐదేళ్ళకి ఒకసారి చెప్పడం అది కూడా ఇప్పుడు కూడా బిల్లులు వేసాడా అదే అంటున్నాను బిల్లులు ఏమి వేయకుండా అంటే ఇప్పుడు తెలిసింది కదా అందరికి ఇప్పుడు తెలిసింది ఇలాంటి ఛార్జీలు ఉన్నాయి ఈ బాధ్యత ఇది కూడా అందరికి తెలియట్లా మధ్య తరగతిలో ఇది బాధలు పడుతున్నది అవును కొంచెం మధ్య తరగతిలో ఎగువ మధ్య తరగతికి అవుతుంది ఏది 300 యూనిట్లు దాటినటువంటి వాళ్ళకి పడుతుంది అవును అవును కాబట్టి వాళ్ళు చెప్పుకున్న ఆ ఘోష ఎవరు పట్టించుకోరు రైట్ చూద్దాం మొత్తానికి ఈ బాధుడి నుంచి తప్పించుకోవడం అనేది అసాధ్యమా లేదంటే రేపొద్దున ప్రభుత్వం మారితే ఏమైనా సత్ఫలితాలు ఉంటాయి దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు దీని మీద ప్రతిపక్షం ఏం పోరాటం చేస్తుంది చూద్దాం